రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత సందీప్ దయమాపై పార్టీ అధిష్టానం వేసింది ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది ఈ నెల ఒకటిన పార్టీ అభ్యర్థి బాబా బాలక్ నాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తిజిరాలో జరిగిన పార్టీ ర్యాలీలో సందీప్ దయమా గురుద్వారాలు మసీదులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు భాజపా నేత పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరించిన అందుకు సందీప్ దైమాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు భాజపా తెలిపింది సందీప్ దైమా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ మరుసటి రోజే ఆయన బహిరంగంగా క్షపాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు